ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అద్దంకి సిఐ ఆంజనేయ రెడ్డి పాల్గొని రౌడీ షీటర్లకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దయచేసి ఇది ఎవడైతే ఉన్నాడో పద్ధతి మార్చుకోవాలా. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మీ అందరికీ ఈరోజు ఇట్లా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క ఓరియంటేషన్, మీ వైఖరి, వైఖరిలో మార్పు కోసం మేము చెప్తున్నాం. మేము మారము, మేము లాంచ్ చేతిలో తీసుకుంటాం. సోషల్ భద్రతకి ఇబ్బంది కలిగిస్తాం, మేము అన్సోషల్ ఎలిమెంట్గానే ఉంటాం అనేది కనుక ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో మేము మాకు తెలుసు, మేము అలా చేస్తాం. అదేవిధంగా మీ గ్రామాలలో ఎటువంటి సమాచారం, ముందస్తు సమాచారం ఉన్నా మీరు మా ఎస్ఐ గారికి చెప్పండి, నాకు చెప్పండి. దానివల్ల మీరు మారారు దానికి మీ అంతటా మీరే ఫీల్ చేసుకున్నట్లుగా ఉంటాం. గ్రామాల్లో కొట్లాడుకునే అవకాశం ఉంటే ముందుగా మాకు చెప్పండి. రెండోది మీ అందరికీ చెప్పేది ఏంటంటే, గ్రామాల్లో ఒక ఇద్దరు వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు బి అనేవాడికి మధ్య తగాద ఉన్నదాన్ని, ఏ అనేవాడి దానికి ఒక 10 మంది, బి అనేవాడి దానికి ఒక 10 మంది కనుక అట్లాంటివి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సమస్యని రెండు కులాల మధ్యన, రెండు గ్రూపుల మధ్యన, లేదంటే రెండు గ్రామాల మధ్యలో పెడితే ఒప్పుకో. ఇది మీరు కూడా మీ గ్రామాల్లో చెప్పుకోండి. అలాంటి సమాచారం మీద ఉన్న మాకు చెప్పండి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సమస్యని మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తాం. మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటే మేమేం చేయాలో మాకు తెలుసు. మేము కంట్రోల్ చేయడం మాకు తెలుసు, కంట్రోల్ ఖచ్చితంగా చేస్తాం. ఉక్కు పాదం మొత్తం దాంట్లో అయితే మొహమాటం లేదు. సో దయచేసి అందరూ బాధ్యత ఉండండి, ఏదైనా ముందస్తు సమాచారం చెప్పండి అని కోరుతున్నాను.